అందులో అనుమానం లేదు, ఆశ్చర్యం లేదు. వస్తా. చూడు బాబు, వచ్చే సంవత్సరం సీట్లు పెరగచ్చు, లేకుంటే మెరిట్ తగ్గొచ్చు. అప్పుడు నీకు సీట్ రావచ్చంటారా? రావచ్చు. అయినా ఫార్వర్డ్ క్లాస్లో వచ్చిన చిక్కు ఏమిటంటే మెరిట్ ఎక్కువ, సీట్స్ తక్కువ. సార్, ఫార్వర్డ్ క్లాస్లో కూడా లేబర్ క్లాస్ అని ఒకటి ఉంది సార్. ఫార్వర్డ్లో లేబర్ క్లాస్ ఏమిటి? అదే సార్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్. ఆ పేరున మాకు కొన్ని సీట్లు ఇస్తే మేము బతికిపోతాం. యువర్ సజెషన్ ఇస్ గుడ్, బట్ దే షుడ్ శాంక్షన్. అంతేరా బ్రదర్, ప్రతి చోట ఏదో ఒక కోట, ప్రతి కోటాలోని సీట్లలో వాటాలు పంపకాలు, ఇలా పంచుకుంటుంటే నీకెలా వస్తుందిరా సీటు? ఒరేయ్, గోల్కొండ రత్నాలన్నీ గులకరాళ్ళు అయిపోతున్నాయి, గులకరాళ్ళన్నీ కోహినూరు వచనాలు అయిపోతున్నాయి రా ఈ కోటాల వల్ల. ఇటు చూడు, ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చినా ఈ దేశంలోని ఒక్క ఊరును కాదు కదా, ఒక్క వీధిని కూడా సరిదిద్దలేరా. అన్నయ్య, కనిపించని దేవతలు ఎప్పుడూ దేశాన్ని సరిదిద్దలేదు. మనుషులే మరో మలుపు తిప్పి మంచివైపు నడిపించాలి. పురిట్లోనే సంధి కొట్టిందిరా నీకు, ఇక అలాంటి ఆశలేమీ పెట్టుకోకు. చంద్ర, నువ్వు డిగ్రీ కోర్సుకి అప్లికేషన్ పెడితే బాగుండేదేమోరా. బాగానే ఉంటుంది, సీట్ వస్తుంది, చదివితే డిగ్రీ వస్తుంది. ఎందుకు నాన్నగారు ఈ డిగ్రీలు? దేశంలో టెక్నాలజీ పెరగక ముందు ఉద్యోగాలు సంపాదించడానికి డిగ్రీలు చదివేవారు. ఈనాడు టెక్నాలజీ పెరిగింది, కంప్యూటర్ యుగం ప్రారంభమైంది. ఇప్పుడు కావాల్సింది డిగ్రీ చదువులు కాదు నాన్నగారు, సాంకేతిక చదువులు. 11 లక్షల మంది డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు మన రాష్ట్రంలో, కేవలం ఉద్యోగాల కోసం తిరగడానికనే పుట్టిన వాళ్ళు. అందుకే నేను డిగ్రీ చదువులు చదవాలంటున్నాను. మరి ఇంకేం చదవాలనుకుంటున్నావురా? వృత్తి విద్యలో చేరిపోవాలనుకుంటున్నాను. పోనీ మీ నాన్నగారి వృత్తిలో చేరిపోరా. నాన్నగారి వృత్తి? నాకు ఆ వృత్తి మీద నమ్మకం లేదమ్మా. అయినా నాన్నగారి వృత్తి చేయడానికి కాళిదాస్ ఉన్నాడుగా. బాగుందిరా, చాలా బాగుంది. ఎవరికి వాళ్ళు మీ చేతస్థాలతో మీరుంటే ఈ సంసారం సాగేదెలా, ఇల్లు గడిచేదెలారా? బాబు. అరే బాబాయ్, మీరా? ఏమిటిలా వచ్చారు? మీ ఇల్లా బాబు? అవును. ఆ అమ్మాయి ఉండటానికి ఏదైనా గది దొరుకుతుందేమోనని. అవును బాబు, హాస్టల్లో అడిగాను, ఖాళీ లేదన్నారు. మా స్నేహితుడింట్లో గది ఒకటి ఖాళీగా ఉంది, ఇల్లు ఇక్కడికి దగ్గరే, వెళ్దాం పదండి బాబాయ్. మీకు మార్కులు బాగా వచ్చాయి కదండి, బీఈలో సీట్ దొరకచ్చుగా? దొరుకుతుందన్నయ్య, కానీ బీఈ పూర్తయ్యేసరికి ఉన్న ఆస్తి కరిగి అప్పులే మిగలొచ్చుగా. ఇంజనీర్ అయిన తర్వాత అప్పు తీర్చేయచ్చు కదమ్మా. ఎలా అన్నయ్య, పాస్ కాగానే ఎవరిస్తారు ఉద్యోగం? ఆ ఉద్యోగం వచ్చేసరికి అప్పులు తడిసిపోపుడవుతాయి. ఇదే బాబాయ్ వాళ్ళ ఇల్లు. హలో గురూజీ. రా చంద్ర. గది కావాలని వచ్చారు గురు. బాబాయ్, ఇతనే ఇంటి ఓనర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా నాన్నగారండి. నువ్వు మా సాంబాయి కొడుకువా బాబు? మా నాన్నగారు మీకు తెలుసా అండి? తెలుసా ఏమిటి, వరసకు వాడు నాకు బావ. అయితే బీరకాయ పీతేనన్నమాట, మధ్య నేనెందుకు? వస్తా గురుజీ. వస్తాను బాబాయ్. వస్తా చెల్లెమా. అవును బాబు, మీ బావ పెళ్ళైన మర్నాడే చనిపోయట కదా. ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకోమ్మా. మర్చిపోయిన దాన్ని గుర్తు చేసి మళ్ళీ ఏడిపిస్తున్నా. ఏం చేస్తాం, నుదుట రాసిన రాతకు మనం బానిసం. ఊరుకోమ్మా. రాను, రానంటే రాను, అంతే, నన్ను సంటద్దు. అట్టంటే అట్టగండి, కలెక్టర్ గారు ఆర్డర్ కదండి. భద్రపో, నువ్వన్నా చెప్పపా. ఏంటయ్యా కలెక్టర్ గారు ఆర్డర్ అంటే, గుట్ల మీద కూర్చున్న కోడిపెట్టలాగా కుర్చీ మీద కూర్చున్నా పెట్టి వెళ్ళా. ఎక్కడికే వెళ్ళేది? నీకు తలతొక్క ఏమన్నా తెలుసా? దొన్నపో తినిందంటే దొడ్డు ఒకటేమన్నట్టుంది. నీ సామెతలు అది కాదు భద్రప్ప, మన గూడేలకు సౌకుడి పోలి శాంక్షన్ చేశారు, అయ్యగాని ప్యారం పోతుంది చేయమన్నారు. సౌకుడి పోనా మన గూడెల్లోనా? ఏందయ్యో,
అంత మంచి పనికి ఫోన్ అంటావేందయ్యా? ప్రభుత్వం వాళ్ళు 10 మంది బాగుపడాలని ఏదో ఒక మంచి పని చేస్తా ఉంటే ఆడికి వెళ్ళడానికి నీకేంటి బాధ? అసలు నీకేంటి కట్టం అంట? అంత మనోళ్లే కదా. అందుకనే నేను అక్కడికి రానంటున్నాను. ఆ గూడెంలో అడిగేట్టగానే అన్నయ్యోయ్ బాయ్యోయ్ మాయ్యోయ్ అని బంధువులందరూ రాబందులు మూగినట్టు మూగుతారు. నేను ఆఫీసర్ నన్న మాటే మర్చిపోతారు. అందుకనే వాళ్ళు చూస్తే నాకు ఒళ్ళు మంట అసహ్యం. పైగా ఈడుగుడిపోళ్ళు ఎందుకే అంత చిన్న బుద్ధి ఆళ్ళు ఈళ్ళని? అన్ని గూడాలు ఒకటే. పోనీ మీ గూడని మీరు చూసుకోండి, మా గూడని నాకు వదిలేయండి. అదిగో అంత నయం అయితే పా. ఆగు, లేడికి లేచిందే పరుగని నేను తయారు కావద్దా? నువ్వా? నువ్వెందుకు అక్కడికి? నేను లేకుండానే గూడానికి వెళ్తావా? ఇంకా నీ గూడానికి నువ్వు? ఎస్ సార్. ఒరే పాప, ఎంత ఎదిగిపోయావురా? ఈ తాత గుర్తులేడా? ఎర్రయ్య తాతనరా? నీ ఎర్రయ్య తాతనరా? గుర్తులేడా? చెప్పిన పని చేయలేదని మీ అయ్య పలుపు తాడుతో కొడితే ఏడుచుకుంట నా గుడిసెలోకి వచ్చి, తాత ఆడలే అంటే తాటి ముందులు తీతల పులుసు పెడితే పొట్ట నిండా తిని నా గుండెల మీద పడుకున్నావు కదరా, గుర్తులేదురయ్యా? తాత తప్పు, తప్పుకో. ఈ గుడిసెల్లో తిరిగినోడివి, నా ఊళ్ళో పెరిగినోడివి, ఎంత పెద్దోడు అయ్యావురయ్యా? ఇలాంతా మనోళ్ళే, ఇలాందరినీ పైకి తీసుకురాయ్యా. తప్పుకో. అప్పిస్తారు గారు, అప్పిస్ పని మీద వచ్చారు అప్పిస్తారుతో. అయ్యా, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకేగా, నీకు ఆఫీసరే కానీ నాకాడు మానవడు బాబు. సారా అయ్యా, ఇలాంతా మానవులే, ఇలా అందరికీ బియ్యం కూడా. ఈ కాక్ చాలా బాగుందే. ఇది తీమతీరక్క, ఒంటి మీద ఉన్నట్టే ఉండదు, పట్టుకుంటే కొరమేలాగా సరమని జారిపోద్ది. భద్రమ్మ, నీకు అప్పుడేసి ఉత్తరం వచ్చిందంటే? ఇది సత్వర పద్దాలు కావే, చలబద్దాలు. ఎండ తగిలితే నల్లబడిపోద్ది, నీడ తగిలితే తెల్లబడిపోద్ది. ఎంత సెలవు అనుకున్నావు? ఇదిగో పెట్టుకొని చూడు, బాలేగున్నావు అత్త. ఇదిగో రంగమ్మ, నేను చెప్పానని ఆ ఫోటో లాగేవాడిని పిలువు. ఎందుకు భద్రక్క? ఎందుకేటే, ఫోటో దిగుదాం. అలమ్మలక్క ఫోటోనే భద్రక్క. ఈ సిరిగిన సేర కాంతల రాయితో ఫోటో అట్ట దిగేదే? నేను సెలవు అయితలే కప్పు. ఆగాగు, ఇదిగో అందరూ బాగా కళ్ళు తెరిచి కదలకుండా అతనే చూడండి. ఇక నక్కు ఆగాగు, నా దండేది అక్క. ఇక నక్కు. థ్యాంక్ యూ. అమ్మగారు అమ్మగారు ఐగురు పిలుస్తున్నారు. పక్కనే పోయా. అరుస్తున్నారమ్మా. వెళ్ళతాను రంగమ్మా, అందరికి వెళ్ళతాను. ఇదిగో భద్ర, నువ్వే ఉంచుకో పక్కను. ఏదో బుద్ధి ఏదో మనసును. ఎవరిది? నేను ఇందులో తలెత్తుకు తిరగాలనుకున్నావా? ఇంట్లో ముసిగేసి పడుకోవాలనుకున్నావా? నీకు అంత అవమానం ఏం జరిగింది? ఆ గూడెం గుడిసెల్లో దాఖలు నాకుంటూ ఆ అలగా జనంతో రాసుకుని పూసుకుని తిరిగావే, నేనేమైపోవాలనుకున్నావే? ఓలమ్మో ఓలమ్మో, నేను ఆడవాళ్ళతో తిరిగినాను గాని మగాడితో తిరిగినానా? నీ అనుమానం పాడుగాను. ఊటికి గతి లేని వాళ్ళతో ఆ ఫోటోలు ఎందుకని అడుగుతున్నానే? ఊటికి గతి లేని వాళ్ళే కావచ్చు, కానీ మన గూడిపోళ్ళు మన బంధువులును. బంధువుల్లో బతికేట వాళ్ళని బంధువులు అనుకో, మర్చిపో. ఏందయ్యా నీ జోరు? నడమంత్రపు సిరి చూసుకొని ఎగిరి పడబాక. నువ్వు ఏడు నుంచి వచ్చినావు? ఆ గుడిసెల నుంచి కాదా? చిన్నప్పుడు ఆడ పేడకలు ఎత్తలేదా? ఎండు పడకలు అమ్మలేదా? నాలుగు అత్తరం ముక్కలు రాకపోతే నువ్వు ఆడనే ఉండేవాడివి. అయినా ఈ ఆఫీసర్ ఉద్యోగాన్ని తెలివి చూసి ఇచ్చినారు అనుకున్నావా? నువ్వు ఎలగబెట్టిన సౌత్కెంత? ఉస్సో లేదు తుస్సో లేదు, ఆ గుడిసెల్లో పుట్టావు గనుకనే నీ గొర్రె తోకంత చదువుకి ఇంత గొప్ప ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చినారు. అదే నువ్వు మేడల్లో పుట్టుంటే నువ్వు ఎలగబెట్టిన చదువుకి రోడ్ రూట్స్ కాల్సిందే. ఇదిగో
కొమ్మలంతం చూసుకొని ఏళ్ళు నరుక్కోబాక. ఉష్షో 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 ఏందా కోళ్ళు తరమడ ఏంటని.